Adiksha. Waka Sabha. Waka Shasan Sabhini suspend Jaygalgindi. Kevalam A Sabha Jaruguta on Asamaya Matrami. A Samayani Dati suspend Chayali and Ante. Without referring to the Privileges Committee, 1 year partu ee rakanga suspend chese adhikaram ledu annadi rule position cheptaa undi. Rule chadavandi, rules 340 chadavandi, suspension of a member chudandi. Aina kuda kanisam protest telapadaniki kuda rojammaku kanisam avakasham kuda ivvani దుర్మార్గపు పరిపాలన మధ్య ఇవాళ అసెంబ్లీ జరుగుతోందంటే నిజంగా బాధ అనిపిస్తుంది. సెక్స్ రాకెట్ స్కామ్, సెక్స్ రాకెట్ విషయంలో అమ్మాయిలను విజయవాడలో డబ్బులు అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితిలో వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటా ఉంటే 200-300 పైచిలకు వీడియో టేపులు దొరికితే సాక్షాత్తుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యే గారికి సంబంధాలున్నాయి, ముఖ్యమంత్రి గారికి సంబంధాలున్నాయి, ఎమ్మెల్సీ గారికి సంబంధాలున్నాయి. సాక్షాత్తు ఇంటెలిజెన్స్ డీజీతో నిందితుడు సంభాషణ జరుపుతా ఉన్న ఎవిడెన్స్ దొరుకుతా ఉంది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు పలకరు, చివరకు ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. చర్చ మొదలు పెడతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి బాబు గారి మేనిఫెస్టో ఒకసారి చదువుతాను అధ్యక్ష. ఆడవాళ్ళ భద్రత గురించి చంద్రబాబు నాయుడు గారు ఇలా మేనిఫెస్టో ఎలా పెట్టాడు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో. అధ్యక్ష, ఆర్థిక చిక్కుల్లో పడిన డాక్రా సంఘాలకు పునర్జీవింపజేసే ప్రక్రియలో భాగంగా డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం. మహిళా సంఘాలకు 100,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. గొప్ప గొప్ప అబద్ధాలు అధ్యక్ష. అధ్యక్ష, జీపీఎస్ టెక్నాలజీ వినియోగించి ప్రమాదంలో ఉన్న మహిళల రక్షణ కొరకు సెల్ ఫోన్ల ద్వారా పనిచేసే ఆల్రౌమ్ వ్యవస్థ పోలీస్ స్టేషన్కు అనుసంధానిస్తాం. 5 నిమిషాల్లో సహాయం అందించగల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. అధ్యక్ష, ఒక ఫోన్ కొడితే చాలు, 5 నిమిషాల్లో ఆడవాళ్ళను కాపాడతాం. గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు మేనిఫెస్టోలో. అధ్యక్ష, ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితిలోకి వ్యవస్థ పోవడం, ఒక విజయవాడలో జరిగిన ఒక ఘటనను, ఒక మాఫియా ముఠాను ఆడవాళ్ళను మాన ప్రాణాలతో ఆడుకున్న ఈ ముఠాను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి గారు పడుతూ ఉన్న అగసాట్లను చూస్తే నిజంగా ఈ వ్యవస్థను చూసినప్పుడు బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ వ్యవస్థ ఇంత దిగజారడానికి గల కారణం ఒక్కసారి, మొన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఎస్ఎల్బీసీ మీటింగ్ జరిగింది. మొన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఎస్ఎల్బీసీ మీటింగ్, 192nd ఎస్ఎల్బీసీ మీటింగ్. ఒకసారి అధ్యక్ష, ఉందన్నా ఉంది తెలుస్తుంది రవి, తెలుస్తుంది, కొంచెం ఓపిక పట్టు రవి. అధ్యక్ష, డ్వాక్రా అక్క చెల్లెమ్మల అధ్యక్ష, మొన్న చంద్రబాబు నాయుడు ఎస్ఎల్బీసీ సమక్షంలో జరిగింది. డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి అధ్యక్ష, 2015-16కు సంబంధించి
పదివేల కోట్ల రూపాయలు వీళ్లకు డబ్బులు రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇచ్చిందంటే తెలుసా అధ్యక్ష, 3,600 కోట్లు బ్యాంకులు ఇచ్చాయి అధ్యక్ష. అతి దారుణమైన పరిస్థితుల్లో డాక్రాలు నడుస్తూ ఉన్నాయి. మీ సెర్ప్ రేటింగ్ అధ్యక్ష, మీ సెర్ప్ రేటింగ్ అధ్యక్ష, డ్వాక్రా అక్కచెల్లెమ్మల గురించి మీ సెర్ప్ రేటింగ్ అధ్యక్ష, మొత్తంగా 680,656 గ్రూపులుంటే ఈ గ్రూపుల్లో ఏ గ్రేడ్లో ఉన్న గ్రూపులు కేవలం 16,018 గ్రూపులు. అధ్యక్ష, ఇంతటి దారుణంగా జరుగుతూ ఉన్నాయి సార్ పరిపాలన. అప్పులు పుట్టడం లేదు, అప్పులు పుట్టక అధిక వడ్డీలు ఇచ్చే చోట్ల పోయి అప్పులు తెచ్చుకునే పరిస్థితి. అప్పులు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు చేస్తూ ఉన్న వాళ్ళు విజయవాడలోనే చేస్తూ ఉన్న కార్యక్రమాలు మనం అంతా చూసాం. వాళ్ళను వాళ్ళ అవసరాన్ని ఏ రకంగా ఉపయోగించుకొని ఏ రకంగా వాళ్ళను శాశ్వత వ్యభిచారాలుగా చేసే కార్యక్రమం ఏ రకంగా జరిగింది విజయవాడలోనే చూసాం. అందుకనే ఒకసారి తెలుసుకోండి అధ్యక్ష, నెలకు 70 కోట్లకు పైగా ఉండాల్సిన పొదుపు కేవలం 2 కోట్లకే పరిమితమైంది డ్వాక్రా సంఘాల పరిస్థితి. ఒక నిమిషం ఆశ్చర్యపోయే అధ్యక్ష, ఆయన స్పీకరా నేను స్పీకరా అని. అంటే వారు మీ ఇచ్చిన డ్వాక్రా చెల్లెమ్మలకు అధికారం లేకొస్తానే పూర్తిగా రుణాలు మాఫీ చేసేస్తాను అన్న మాటలు ఇవాళ డ్వాక్రా చెల్లెమ్మల దగ్గరికి వెళ్ళి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా కనిపిస్తే లాగి చంపకేసి కొడతారు అబద్ధాలు ఆడినందుకు. అధ్యక్ష, వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది, ఆర్థిక పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయి అని తెలుసుకునేదానికి కూడా 2-3 నిమిషాలు పట్టే విషయం ఇది. డ్వాక్రా వాళ్ళ పరిస్థితి ఏమిటి, కౌలు రైతుల పరిస్థితి ఏంది, బీసీ ఫెడరేషన్ల పరిస్థితి ఏమిటి అని 3-3 నిమిషాలు పడుతుంది బహుశా ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క విషయం చెప్పడానికి. అది తెలుసుకునే ఆలోచన కూడా లేదు. మూలమేమిటో తెలిసినా ఇగ్నోర్ చేసే కార్యక్రమం. కాస్త ఓపిక పట్టి కొంచెం ఆ 3-4 నిమిషాలు టైం ఇస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మీరు ఇంతగా కండువా తెలుగుదేశం కండువా కప్పుకొని ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్నీ తెలుస్తాయి. అధ్యక్ష, నిజమే నేను ఎక్కడైతే గమనించలే అధ్యక్ష, 3 నిమిషాలు మాకు 30 నిమిషాలు వాళ్లకు. ఏమన్నా అధ్యక్ష, కనీసం వ్యవస్థ ఇంతగా ఎందుకు దిగజారుతా ఉంది, దిగజారిన పరిస్థితిలో అత్యధిక వడ్డీలకు బయట అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని కనీసం తెలుసుకోవాలన్న ఆలోచన కూడా కనీసం వీళ్ళకి లేకపోతే అసలు నిజంగా వీళ్ళు పరిపాలనకు ఏ రకంగా అర్హులో నాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. కేవలం 3 నిమిషాల్లో అయిపోయే పనిని దాన్ని ఏదో పెద్ద ఇదిగా చిత్రీకరణ చేసి పెద్ద ఇదిగా మాట్లాడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నీకు నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు నిజంగా అర్థం కావాలి. ఈ ఫిగర్లన్నీ చెప్పే కొద్ది చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళులో నుంచి భయం వస్తూ ఉంది. కారణం ఏంటంటే తాను పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఇంత దిగజారిపోయింది అన్నది ఎక్కడ బయటకు వస్తుంది అన్నది అన్న భయం చంద్రబాబు నాయుడు గారిలో ఎక్కువ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలు మాట్లాడనీయడం లేదు. అధ్యక్ష, సిగ్గుండాలి అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి 16,25,000 మంది కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంటే ఇచ్చింది 70,000 మంది. అధ్యక్ష, బీసీ ఫెడరేషన్ అధ్యక్ష 103,891 మందికి ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంటే ఇచ్చింది 1,120 మందికి. అది కూడా ఇచ్చిందంటే తెలుసా అధ్యక్ష, 2.8 కోట్లు. ఈ రకంగా వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి అప్పులు పుట్టడం లేదు, బ్యాంకుల్లో డబ్బులు పుట్టడం లేదు, 0% వడ్డీ పోయింది. 0% వడ్డీ పోయి ఆ అప్పులు పాతయి అప్పులు తెచ్చుకున్న అప్పులకు కట్టలేక మీరు ఇచ్చిన మాటలు నమ్మి 0% అప్పులు వడ్డీ 0% ఆ వడ్డీ పోయి బయట ఇవాళ ఈ పరిస్థితిలో
లక్షకు లేకపోతే పదివేలకు రెండు లక్షకు లక్షకు రోజుకు 2,000 రూపాయలు చొప్పున తీసుకోవాల్సిన అధ్వానమైన పరిస్థితిలో ఇవాళ తయారైంది. అధ్యక్ష ఇది ఎలా బయటకు వచ్చింది? అసలు ఇది ఎలా బయటకు వచ్చింది అన్నది అధ్యక్ష 2 నెలల కిందట సీఎంకు చెప్పా, స్పందన లేదు. ప్రతి పేపర్లో వచ్చిన విషయం అధ్యక్ష, విజయవాడలో జరిగిన ఘటనను కేవలం ఒక సాదా సీదా వడ్డీ వ్యాపారం కింద చూపించి దోషులను చంద్రబాబు నాయుడు గారే దోషిగా ఉండే పరిస్థితిని తప్పించుకునేందుకు రకరకాల అవస్థలు పడతా ఉన్నారు. నిజంగానే నేను అడుగుతా ఉన్నాను, ఒక సెక్స్ రాకెట్ అక్కడ నడుపుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి దీవెనతో జరుగుతూ ఉన్నది, దాన్ని అరికట్టే కార్యక్రమంలో మీరు ఏం చేస్తూ ఉన్నారన్నది చెప్పడానికి అధ్యక్ష 2 నెలల కిందటే సీఎంకు చెప్పాం, సీఎం పట్టించుకోలేదు. చదువుతాను అధ్యక్ష ఒకసారి, కాల్ మనీ ఇదిగో సార్, అన్ని పేపర్లలో వచ్చింది సార్. మీ గజెట్ లేకపోతాను కాస్త ఓపిక పడితే మీ గజెట్ లేక కూడా పోతా. కాల్మనీ వ్యాపారి ఆగడంపై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పినా న్యాయం జరగలేదు. అజిత్ సింగ్ నగర్కు చెందిన అన్నారి శ్రీనివాసు చిన్నారి దంపతులు ఆరోపించారు. రమేష్ ఆగడాలపై కన్నీటి పర్వంతంగా వివరించారు. ఆదివారం వీరు టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి చేరుకొని రమేష్పై ఫిర్యాదు చేశారు. తమ కుటుంబం అవసరాల కోసం అతని వద్ద 1.5 లక్షల నగదు అప్పుగా తీసుకున్నామని వడ్డీ కింద 9 లక్షల రూపాయలు చెల్లించామని చెప్పారు. అయినప్పటికీ వేధింపులతో 2 నెలల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి గోడు వెలిపుచ్చుకున్న తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తమ ఇంటి కాగితాలు అతని వద్దనే పెట్టుకోగా కనీసం స్థలం లేక కూడా రానివ్వడం లేదని పేర్కొన్నారు. అధ్యక్ష ఈనాడు మీ గజెట్ ఇద్దరు ఎమ్మెల్యేలతో కాలాంతకులు జల్సాలు. ఈనాడు సార్ మీ గజెట్ పేపర్ మళ్ళీ ఈనాడే డిసెంబర్ ఇది డిసెంబర్ 13 మళ్ళీ అదే కంటిన్యూషన్ స్టోరీ. డిసెంబర్ 13 మహిళలతో గడిపిన అశ్లీల చిత్రాలు సంభాషణలు రికార్డులు దొరికాయి. తమకు పెద్ద దిక్కైన ఒక పోలీసు ఉన్నతాధికారి ద్వారా మేనేజ్ చేయడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మీ గజెటే అధ్యక్ష, అదే ఈనాడు డిసెంబర్ 14 అధ్యక్ష, ఇతనికి కృష్ణా జిల్లాకు చెందిన ఒక ప్రధాన రాజకీయ నాయకుడు కోటి వరకు సొమ్ము ఇచ్చాడు. నెల వడ్డీలో ఇద్దరు సగం సగం పంచుకుంటున్నారని తెలిసింది. నెలకు 10 లక్షల వరకు వడ్డీ సొమ్మును ఆ నాయకుడికి అందిస్తున్నట్టు సమాచారం. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ఓ నాయకుడు 2 కోట్లు పెట్టుబడి పెట్టగా నెలకు వచ్చే వడ్డీ 40 లక్షల వరకు ఉంటుందని వినికిడి. ఈనాడే అధ్యక్ష వాళ్ళ గజెట్. అధ్యక్ష ఇది ఎలా బయటకు వచ్చింది అని అంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే స్పందన లేనప్పుడు ఇదే ఈనాడు కథనంలోనే అధ్యక్ష, డిసెంబర్ 14, 2015 ఉపాధి కోసం ఒక మహిళ వస్త్ర దుకాణం నడుపుతోంది. దురదృష్టవశాత్తు పటమట ముఠాను అప్పు కోసం కలిసింది. అయితే పది లక్షలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఖాళీ నోట్లు రాయించుకున్నారని, అంతటితో ఆగలేదని మూకుముడిగా
ఆమెను లోబర్చుకొని దారుణాలకు ఒడిగట్టారని, అడ్డు రావద్దని ఆమె భర్త బెదిరించారు, అడ్డు రావద్దని ఆమె భర్తను బెదిరించారు. బిక్కచిక్కిపోయిన బాధితురాలు పోలీస్ కమిషనర్ గౌతమ్ సావంగ్ను కలిసి గోడు వెలువేసుకుంది. ఆమె ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు దాడి జరిపారు. అధ్యక్ష, ఇది సాక్షాత్తు విజయవాడలో ముఖ్యమంత్రి గారి పక్కనే జరుగుతూ ఉన్న సంఘటన. అధ్యక్ష, ఎంత ముఖ్యమంత్రి గారు చట్టాల గురించి చెప్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయి దాదాపుగా 19 నెలలు కావస్తూ ఉంది. ఇంతవరకు అధ్యక్ష, ఇది కూడా ఈనాడే డిసెంబర్ 14, ఇంకొక స్టోరీ. ఇంతవరకు అధ్యక్ష, తెలంగాణలో వడ్డీ వ్యాపారంపై నియంత్రణ చట్టం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం దాని ఊసే లేదు. ఏం చేస్తూ ఉన్నారో 19 నెలల నుంచి నాకైతే తెలియదు. అధ్యక్ష, ఇది ఈనాడు డిసెంబర్ 15. అధ్యక్ష, ఈనాడు డిసెంబర్ 15. అధ్యక్ష, ఎమ్మెల్యేతో వెళ్ళిన నిందితుడు ఎక్కడ? పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు బ్యాంకాక్ పర్యటనకు వెళ్ళిన ఏఫై నిందితుడు వెలగల్ల శ్రీకాంత్ ఆచూకీ మిస్టరీగా మారింది. గత గురువారం సెక్స్ ర్యాకెట్ రట్టు కాగానే ఎమ్మెల్యేతో పాటు ఉన్న శ్రీకాంత్ హడలిపోయినట్టు తెలిసింది. విజయవాడకు వస్తే అరెస్ట్ తప్పనిసరి అని గ్రహించి అతడు బ్యాంకాక్లోనే ఆగిపోయినట్టు సన్నిహితులు చెబుతున్నారు. మరికొందరు ఢిల్లీలో దిగారని, దేశంలోనే ఎక్కడో తలదాచుకొని ఉంటాడని, బహుశా హైదరాబాద్ బెంగళూరులో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేతో వెళ్ళిన నిందితుడు ఎక్కడ? ఎమ్మెల్యే తిరిగి వచ్చాడు, నిందితుడు అక్కడే ఉండిపోయాడు. అధ్యక్ష, అదే అధ్యక్ష, బాధితులకు బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే కష్టాలు తప్పవు, మీ ఆస్తులు మా గుప్పిట్లోనే ఉన్నాయి, బజారు పాలవుతారు అని సెక్స్ రాకెట్ నిందితులు మనుషులు బాధితులను బెదిరిస్తున్నట్టు తెలుస్తుంది. కొత్తగా ఫిర్యాదులు చేయకుండా చేసిన వారిని వెనక్కి తగ్గేలా. అధ్యక్ష, ఈనాడు కథనం అధ్యక్ష, డిసెంబర్ 15. అధ్యక్ష, ఈనాడు అఫీషియల్ గజెట్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు బ్యాంకాక్ పర్యటనకు వెళ్ళిన ఏఫై నిందితుడు వెలగల్ల శ్రీకాంత్ ఆచూకీ మిస్టరీగా మారింది. అధ్యక్ష, బోడే ప్రసాద్ గారే అధ్యక్ష చక్కగా నిందితుతో ఫోటో. అధ్యక్ష, నాకైతే ఆడవాళ్ళు ఎవరు కనపడడం లేదు, కానీ మగవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నారు. అధ్యక్ష, బోడే ప్రసాద్ పక్కనే మళ్ళీ ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా ఇక్కడే చక్కగా కనిపిస్తూ ఉన్నాడు. అధ్యక్ష, ఇదే సందర్భంలో అధ్యక్ష ఇద్దరు చక్కగా వెళ్ళారు విదేశాలకు, మంచిదే. అధ్యక్ష, తర్వాత బోడే ప్రసాద్ ఒక్కడు తిరిగి వచ్చాడు, ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి మాత్రం రాలేదు. అధ్యక్ష, అదే ఈనాడు కూడా ప్రచురంగా రాసింది. అధ్యక్ష, ఎందుకు అక్కడే ఆ మనిషి ఉండిపోయాడు, ఎందుకు ఈ మనిషి ఎలికి వచ్చేసాడు, వచ్చిన తర్వాత కూడా ఈ మనిషిని పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు ఈ మనిషిని విచారణ చేయలేదు అని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నారు. అధ్యక్ష, అదే మాదిరిగా అధ్యక్ష, ఇక్కడ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఈ మాదిరిగా ఏ అధ్యక్ష, మా కర్మ ఏంటంటే అధ్యక్ష, సాక్షాత్తు ఎమ్మెల్యేను అసెంబ్లీలోకి వచ్చి ఇక్కడే కూర్చోబెట్టిన, ఇంతవరకు జరిగి కాంట్రవర్సీ జరిగి వారం నుంచి కాంట్రవర్సీ జరుగుతూ ఉంది, కనీసం ఆయన పోలీసులు కనీసం తీసుకొని పోయి కనీసం ప్రశ్నించలేని పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఉంది. ఇటువంటి ఆయన సవాలు అటువంటి ముఖ్యమంత్రి గారికి ఇస్తూ ఉంటే ఆ ముఖ్యమంత్రి గారు ఆయనకు ఏ రకంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. అధ్యక్ష, అధ్యక్ష, ఇది ముఖ్యమంత్రి గారు చక్కగా పోజిస్తూ అధ్యక్ష ఫైనలీ మాకు మైక్ ఇచ్చారు. అధ్యక్ష, థ్యాంక్ యూ. అధ్యక్ష, చివరకు అట్లీస్ట్ అధ్యక్ష, ఒకసారి డిసెంబర్ 13 ఈనాడు జరుగుతున్న అధ్యక్ష, మహిళలతో గడిపిన అశ్లీల చిత్రాలు సంభాషణలు రికార్డులు దొరికాయి. ఈనాడు సార్ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు అంతా, నేనన్నాను అని చెప్పి నేను కాదు అనింది. ఒకసారి మీ గజెట్ చదవండి ఒకసారి.
అది ఈనాడు సార్ గజెట్ పేపర్ మీది. అదే రకంగా ఇంకోటి ఏమన్నారు అధ్యక్ష, ఫోటోలు తీసుకోవడం సర్వసహజం మామూలే, కరెక్టే అధ్యక్ష. ఇలా నేనే విదేశాలకు మాత్రం అప్పుడప్పుడు పోతాము, చాలా ముఖ్యమైన స్నేహితులతో మాత్రమే ఇలా ఫోటోలు తీసుకుంటాం. ఇలా 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 విదేశాలకు పోతాం, ఆరోపణలు వచ్చినప్పుడు ఆ స్నేహితుని అక్కడనే వదిలేస్తాం, మనం మాత్రమే వెనక్కి వస్తాం, చాలా చాలా ఇదిగా చేస్తాం. ఆ గంగిరెడ్డి ఏమో నాకు తెలియదు సార్, ఫస్ట్ తెలుసుకో ఫస్ట్. ఆ గంగిరెడ్డి ఏమో నాకు తెలియదు, ఫస్ట్ అది తెలుసుకో. ఒక ఫోటో చూపించి సార్ మార్క్ సార్ నొప్పుకుంటా, నీకు ఎవరో గంగిరెడ్డి ఎవడో తెలియదు ఫస్ట్ నీకు. ఊరికే ఎందుకు మాట్లాడతారా, సగం తెలుసు సగం తెలియకోకుండా ఊరికే మాట్లాడతారు. ఆ ఏముందది ఏముందది ఏముంది అది ఏముంది అది ఏముంది అధ్యక్ష 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 ఇదే రకంగా సీఎం గారు అధ్యక్ష, ఈ రకంగా ఫోటో దిగిన దానికి నిందితుంతో తప్పు పట్టడము అన్నది ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో నేను కూడా ఒప్పుకుంటా అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, సీఎం గారితో అయినా నాతో అయినా చాలామందితో ఫోటోలు దిగుతూ ఉంటాను నేను కాదండంలా. ఇలా నిందితుడు దిగుతానే సీఎం మీద వేలెత్తి చూపించడం కరెక్ట్ కాదు, నేను కూడా ఒప్పుకుంటా కరెక్ట్ కాదు. ఇంతవరకు అయితే నేను కూడా అనేవాడిని కూడా కాదు, ఆరోపణలు చేసేవాడిని కాదు, ఇంతవరకు ఆగిపోయింది అంటే. కానీ ఇది ఇంతటితో ఆగిపోలా. ఇదే వ్యక్తి ఇంటెలిజెన్స్ డీజీతో ఇదే వ్యక్తి ఇంటెలిజెన్స్ డీజీతో ఈ మాదిరిగా కూర్చొని చాలా క్యాజువల్గా ఈ మాదిరిగా కూర్చొని మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరైనా దీన్ని ఏమంటారు అధ్యక్ష, ఇంత క్యాజువల్గా ఇంటెలిజెన్స్ డీజీతో ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు అదే వ్యక్తి ముఖ్యమంత్రి గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేవా అన్నది ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనం కావాలని అధ్యక్ష. సాక్ష్యాలు అని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఇదే చెప్తా ఉన్నా అధ్యక్ష, బోడే ప్రసాద్ గారు ఇలా చంద్రబాబు నాయుడు గారిని బలా సారీ నేను ఎమ్మెల్సీ అని పేరు వెంకన్న ఇలా సాష్టాంగ నమస్కారాలు పెడతా ఉన్న ఫోటో ఆయన. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈయన మీద ఎంత అభిమానం ఉందంటే ఈయన తర్వాత నామినేటెడ్ పద్ధతిలో ఎమ్మెల్సీని కూడా చేశారు. ఎమ్మెల్సీ చేసిన తర్వాత ఏంటంటే అధ్యక్ష, ఒకే ఇంట్లో అన్నదమ్ములు అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటారు అధ్యక్ష. ఈయన బ్రదర్ మాత్రమే తప్పు చేశాడట, ఈయన మాత్రం తప్పు చేయలేడట అని చెప్పి కనీసం విచారణ చేయడం కాదు, కేసు పెట్టడం కాదు, ఏమీ జరగవు. ఎమ్మెల్సీ మీద కేసు పెట్టడము జరగదు, విచారణ జరగదు. ఎమ్మెల్యే మీద కేసు పెట్టడము జరగదు, విచారణ జరగదు. చివరకు చంద్రబాబు నాయుడు గారు నిజంగా దోషిగా నిలబడి ఇంటెలిజెన్స్ డీజీతో మాట్లాడిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ముద్దాయి కాదు, పక్కకి వెళ్ళిపోతాడు, ఆయనే విచారణ చేయించే పరిస్థితిలోకి వస్తాడు. అధ్యక్ష ఇక్కడ ఈయన చెప్పినట్టు ఏదో పెద్ద గ్యాదరింగ్ మాదిరి కనపడడం లేదు అధ్యక్ష. ఎక్కడో గెస్ట్ హౌస్ తెలియదు, హోటల్లో తెలియదు, ఒక చిన్న రూమ్ అయితే కనిపిస్తా ఉంది, టేబుల్ ఉంది, టేబుల్ పక్కన ఆయన బాగా కూర్చొని సన్నిహితులతో విందు చేస్తా ఉన్నట్టుగా ఉంది. అధ్యక్ష సంతోషం కొంచెం అటుకైనా ఒప్పుకున్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీరే తెలుగుదేశం వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ మాకిచ్చారు, ఇచ్చి చదివారు. దీంట్లో చదువుతున్నాను అధ్యక్ష, దూడెల రాజేష్ ఇతను ఉద్రిక్త స్వభావి మరియు గతంలో పలు క్రిమినల్ కేసుల్లో ఈయన ముద్దాయి. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 9వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారని మీరే చెప్పుకునే పరిస్థితి. అధ్యక్ష నిజంగా ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారితో సహా సార్, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని అడగండి, కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చాడు ఆయన కూడా అడగండి ఒక మాట. చాలామంది ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు అయితే టికెట్లు మొన్న ఎలక్షన్లో 33 మంది కాంగ్రెస్ వాళ్ళని అదే పనిగా పిలుచుకొని టికెట్లు ఇచ్చాడు, అది కూడా అడగండి అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష
ఒక విజయవాడలో విజయవాడలో సెక్స్ ర్యాకెట్ నిర్వహిస్తూ ఉన్న ఒక ముఠాకు సంబంధించిన విషయం. ఈ విషయం కప్పిపుచ్చేందుకు, ఇదేదో చాలా సీదా సాదా విషయం అన్నట్టుగా చిత్రీకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారస్తుల మీద దాడులు జరుపుతూ ఉన్నారు. దాడులు జరిపి అక్కడ అరెస్ట్ చేశాం, ఇక్కడ అరెస్ట్ చేశాం, ఇక్కడ అరెస్ట్ చేశామని చెబుతూ అందులో 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేశాం, అందులో 20 మంది కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేశాం, కమ్యూనిస్ట్ వాళ్ళని అరెస్ట్ చేశాం, లోక్సత్తా వాళ్ళని అరెస్ట్ చేశాం అని రకరకాలుగా చెప్పుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ విషయము విజయవాడలో అన్యాయంగా సెక్స్ ర్యాకెట్కి సంబంధించి అధిక వడ్డీలకు ఇవ్వడమే కాకుండా వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళ వాళ్ళ పరిస్థితిని వీళ్ళు ఆసరాగా తీసుకుని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళను వీడియో టేపుల ద్వారా పర్మనెంట్గా వాళ్ళను వేషవృత్తిలోకి దింపే అఘాతకమైన కార్యక్రమం మీరు చేస్తూ ఉంటే, ఇంత హేయమైన కార్యక్రమం మీరు చేస్తూ ఉంటే ఇవాళ దాన్ని పక్కదావు పట్టించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారస్తుల మీద దాడులు చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారస్తుల మీద ఏ రకంగా దాడులు చేశారో అదే రకంగా ఈ చర్చ జరగకోకుండా ఏ రకంగా బిజినెస్లో 17వ తారీఖున బిజినెస్ లిస్ట్లో హౌస్ బిజినెస్ లిస్ట్లో అంబేద్కర్ గారు లేకపోయినా కూడా, అంబేద్కర్ గారి గురించి లేకపోయినా కూడా అదే పనిగా అంబేద్కర్ గారిని తీసుకొచ్చి ఏ రకంగా అంబేద్కర్ గారిని కూడా రాజకీయ అవసరాల కోసం ఉపయోగపెట్టే కార్యక్రమం చేశారు అందరం కూడా చూశాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఇవాళ ఇంతటి దారుణంగా అయిపోయింది అధ్యక్ష, పెద్ద ఎక్కువ టైం తీసుకున్నాను అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇవాళ ఇంతటి దారుణమైన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎందుకుంది అధ్యక్ష? కారణం ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి అనే ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే పరిస్థితి ఉంటే ఇంత దారుణమైన పరిస్థితి ఉండదు అధ్యక్ష. ఏ రోజైతే అధ్యక్ష వనజాక్షి ఏదైతే ఇసుక మాఫియాలో ఎంఆర్ఓగా పనిచేస్తూ ఉన్న వనజాక్షి ఏ రోజైతే దాని ఇసుక మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేసిందో ఆ రోజు వనజాక్షిని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వనజాక్షికి అక్షింతలు వేసి చింతలేని ప్రభాకర్ను ఏ రకంగా ప్రొటెక్ట్ చేశారో ఆ ప్రొటెక్షన్ జరగకపోయిందంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అధ్యక్ష. అధ్యక్ష ఇదే రకంగా అధ్యక్ష రిషితేశ్వరి ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష, ఒక స్టూడెంటు పాప చనిపోయింది. ఆ చనిపోయిన ఘటనలో ప్రిన్సిపల్ బాబురావు గారి మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అధ్యక్ష. ఇదే స్థానికంగా ఇక్కడే ఉన్న ఇదే ఎమ్మెల్యే అడ్డగోలుగా కొల్లేరులో రోడ్లు వేస్తూ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ వచ్చినా కూడా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ను కాదని రోడ్లు వేస్తూ ఉంటే వాళ్ళు తిట్టి రోడ్లు వేస్తూ ఉంటే ఏ కేసు ఈ ఎమ్మెల్యే మీద పెట్టలా? ఆ ఫారెస్ట్ అధికారులు కూడా బహుశా తిట్టిండొచ్చు, ఆ రోజు పెట్టినింటే బహుశా ఈ పరిస్థితి ఉండేది కాదేమో అధ్యక్ష. అధ్యక్ష ఇదే ఎమ్మెల్యే అంగన్వాడీ మహిళలను అన్యాయంగా నోటుకొచ్చినట్టుగా తాను మాట్లాడినప్పుడు ఆ అసభ్య పదజాలానికి అంగన్వాడీ మహిళలంతా కూడా చివరకు ధర్నాలు చేసే పరిస్థితులు, స్ట్రైకులు చేసే పరిస్థితులు వచ్చారు అధ్యక్ష. ఆ రోజు ఇదే ఎమ్మెల్యే ఆ రకంగా మాట్లాడినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే ఎమ్మెల్యేను పిలిచి గట్టిగా మందలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా అధ్యక్ష. అధ్యక్ష చివరకు మా కర్మ ఏంటంటే అధ్యక్ష, ఇలాంటి వాళ్ళను మందలించకనే ఈ వ్యవస్థ ఇలా ఉంది అధ్యక్ష. ప్లీజ్, మొట్టమొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అధ్యక్ష, ఇది టైమ్స్లో రిపోర్ట్ అయిన కథనం నుంచి మీరు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అధ్యక్ష. యూ విల్ నాట్ కమ్ టు అవర్ రెస్క్యూ వన్స్ వీ లూజ్ పవర్, నో అఫీషియల్ విల్ బి అరౌండ్, ఇట్ ఈస్ అవర్ పార్టీ వర్కర్స్ హూ విల్ స్టే విత్ అస్, సేస్ నాయుడు. అధ్యక్ష ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటా ఉంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. సాక్ష్యాధారాలు పూర్తిగా ప్రవేశపెడితే కూడా సాక్షాత్తు ఎమ్మెల్యేతో పాటు విదేశీ పర్యటనలో ఉన్న వ్యక్తి
ఎమ్మెల్యే తిరిగి వస్తాడు కానీ పర్యటనలో ఉన్నాడు, తిరిగి రాడు. అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్. ఎందుకు ఎందుకు అధ్యక్ష అంటే తొందర? ఏం అధ్యక్ష ఎందుకు ఎందుకు తొందర? వాళ్ళు అంతసేపు మాట్లాడచ్చు, అంతసేపు మాట్లాడచ్చు. అధ్యక్ష మీద అర్ధ గంట సేపు వినడానికి అయిపోతుంది, అయిపోతుంది. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఎందుకు కంక్లూడ్ చేసే టైం మాట్లాడేది? అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంటారు యు గాట్ ఓన్లీ 2-3 మినిట్స్. సాక్ష్యాలు లేవని నాకు నిజంగా అర్థమా? ఆశ్చర్యంగా ఉంది. సాక్ష్యాలు ఇన్ని చూపించినా కూడా, సాక్ష్యాలు ఇన్ని చూపించినా కూడా చంద్రబాబు నాయుడు గారికి సాక్ష్యాల కింద కనపడలా. ఎమ్మెల్యేతో పాటు విదేశీ పర్యటనలో నిందితుడు ఉంటాడు, ఎమ్మెల్యే తిరిగి వస్తాడు కానీ విదేశీ పర్యటనలో ఉన్న నిందితుడు అక్కడే ఉండిపోతాడు, అది సాక్ష్యం కింద కనిపించదు. అధ్యక్ష డైరెక్ట్గా వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ బ్రదర్ కేసులో నిందితుడుగా ఉంటాడు కానీ ఎమ్మెల్సీ దాంట్లో ఉన్నాడు అనే దానికి మాత్రం కనీస విచారణ కూడా చేసే కార్యక్రమం జరగదు, అది సాక్ష్యం కింద కనపడదు. చంద్రబాబు నాయుడు గారితో ఫోటో తీసుకున్న వ్యక్తి ఆ తర్వాత ఇంటెలిజెన్స్ డీజీతో కూడా కలిసి సంభాషణ చేస్తా ఉన్నట్టుగా ఎవిడెన్స్ చూపిస్తే ఆ ఎవిడెన్స్ కింద కనిపించదు అధ్యక్ష. అవన్నీ ఎవిడెన్స్ కింద కనిపించవు, ఏమాత్రం ఎవిడెన్స్ కింద కనిపించవు. చివరకు విజయవాడలో పోలీస్ కమిషనర్ను వీళ్ళు ఒత్తిడి చేసి చివరకు పోలీస్ కమిషనర్ ఏదో వీళ్ళు గట్టిగా నిలబెట్టుకున్నట్టుగా మళ్ళీ ప్రచారం, నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. అసలు వీళ్ళు చెప్పే మాటలు వింటా ఉంటే వీళ్ళ ఒత్తిడికి ఆయన చివరకు ఉండిపోయాడా లేకపోతే వేరే కథ ఏదైనా ఉందా అనేది నాకైతే నిజంగా అర్థం కాని విషయం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఇవాళ ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఈ విజయవాడ సంఘటన జరుగుతూ ఉంటే మహిళల మీద ఇల్లు చూపించే ప్రేమ, మహిళలకు సంబంధించి ఇచ్చే రక్షణ, ఇలా మహిళల్లో ఇష్టం వచ్చినట్టు కొడతారు. వాళ్ళు జెన్యున్గా అడిగే డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో సెప్టెంబర్ 1న ఇస్తామని ఇల్లే చెప్పారు. అదే సెప్టెంబర్ 1న ఇస్తామని చెప్పి ఇల్లే చెప్పిన వాళ్ళు ఇవాళ సెప్టెంబర్ 1 ఇస్తామన్న మాట పోయింది, మళ్ళీ ఏప్రిల్కి వెళ్ళిపోయింది. ఇస్తారో ఇయో కూడా తెలియదు. దారుణంగా కొట్టడం మాత్రం జరుగుతూ ఉంది. వనజాక్షిని కొడతారు, రిషితేశ్వరిని చంపేస్తారు, అంగన్వాడిని ఈ మాదిరిగా పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్ళి స్టేషన్లలో పెడతారు. ఇవన్నీ ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. కళ్ళ ఎదుటినే ఆడవాళ్ళను వంచి సెక్స్ రాకెట్లలో భాగం చేస్తారు. ఇవన్నీ ఇక్కడే జరుగుతాయి. భాగం పంచుకున్న వ్యక్తులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎవరికి ఎవరి మీద ఎటువంటి కేసులు ఉండవు. చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్స్తో జరుగుతూ ఉంటే చివరకు చంద్రబాబు నాయుడు గారే దీని మీద ఎంక్వైరీ చేసే అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ మన వ్యవస్థ ఉంది. అధ్యక్ష న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జి చేత దీని మీద ఎంక్వైరీ చేస్తే న్యాయం జరుగుతుంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్ జడ్జి గురించి మాట్లాడు, రిటైర్డ్ జడ్జిల గురించి మాత్రమే మాట్లాడతారు. కారణాలు ఏమిటో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఏదైనా తొక్కేసేయాలి. ఇటువంటి అన్యాయమైన పరిస్థితి జరుగుతూ ఉంది.